కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు వహించి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని డాక్టర్ యనమదల మురళీకృష్ణ సూచించారు. ప్రస్తుతం ఈ వైరస్పై ఎవరూ అంతగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి వ్యాక్సినేషన్ వేసుకోవాలన్నారు. సెకండ్ డోస్ వేసుకున్న తర్వాత తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకుని వ్యాధి నిర్మూలనకు సహకరించాలన్నారు. 2020-2021 సంవత్సరాలు ఆధునిక మానవ చరిత్రలో చాలా విషాదాన్ని, విలయాన్ని, విధ్వంసాన్ని సృష్టించింది. ఆర్థికంగా ప్రపంచ దేశాలు చాలా కుదేలైపోయాయి. ఈ కోవిడ్ ఏదైతే విలయాన్ని అలాగే విషాదాన్ని సృష్టించింది, కోట్లాది మందిని పొట్టన పెట్టుకుంది. మరి 2021 చివరికి నవంబర్ 24 నాటికి దక్షిణ ఆఫ్రికాలో బయటపడినటువంటి ఈ కరోనా వైరస్లో వేరియంట్ ఏదైతే ఉందో, ఒమిక్రాన్ వేరియంట్, ఇది తేలికపాటి జలుబును మాత్రమే కలుగు చేస్తుంది. ప్రపంచమంతా ఇప్పటికే ఉన్నటువంటి విధ్వంసకరమైనటువంటి ఈ వేరియంట్స్ని, రకాలని, ఈ కరోనా వైరస్ వేరియంట్స్ని ఈ ఒమిక్రాన్ రీప్లేస్ చేసి తోసిరాజని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ పాదుకుంటుంది. కాబట్టి ఈ 2022 ఈ మన మనుషులందరికీ కూడా, అట్లనే మన తెలుగు వారికి, ఈ 19 న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి అందరికీ కూడా మంచి రోజులు తేవాలి తెస్తుంది శుభాకాంక్షలు.